ఏపీలో పీఆర్సీ అంశం క్లైమాక్స్ కు చేరింది. ఇప్పటికే సిఎస్ కమిటీ నివేదికను సీఎంకు అందజేయడంతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యారు. 50% పీఆర్సీని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతుండడంతో ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు కోరినంత ఇచ్చే పరిస్థితి లేదని సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు. దీంతో పీఆర్సీపై సీఎం జగన్తో భేటీ అయ్యేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సిద్ధమయ్యారు. పీఆర్సీపై సీఎం జగన్ నిర్ణయం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఏపీలో తుది దశకు చేరింది పీఆర్సీ వ్యవహారం. దీనికి సంబంధించి తాడేపల్లి నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, పీఆర్సీ వ్యవహారం ఈరోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ సిఎస్ కమిటీ అదేవిధంగా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉద్యోగులు విడివిడిగా భేటీ అయిన నేపథ్యంలో ఈరోజు నేరుగా ముఖ్యమంత్రితోనే ఉద్యోగ సంఘాలు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే పీఆర్సీకి సంబంధించి సిఎస్ కమిటీ ఇచ్చినటువంటి 14.29% ఏమాత్రం ఆమోద యోగ్యం కాదనేది ఉద్యోగులు చెప్తున్నారు. పీఆర్సీ నివేదిక ఇచ్చినటువంటి 27%, 23% కూడా తమకు ఎక్కడ ఆమోదయోగ్యం కాదనేది ఉద్యోగులు చెప్తున్న వాదన. ఈ నేపథ్యంలో నిన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఉద్యోగ సంఘాలు విడివిడిగా భేటీ అయ్యారు. వారు అభిప్రాయాలు కూడా చెప్పారు. పీఆర్సీకి సంబంధించి 50% ఫిట్మెంట్ ఇవ్వాల్సిందేనని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పారు. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాలతో నేరుగా చెప్పిన మాట ఏంటంటే అంత శాతం అయితే ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఎందుకంటే ఆర్థికంగా కొంత ఇబ్బందుల్లో ఉన్నాము. కరోనా వంటి పరిస్థితుల్లో రాష్ట్రం కొంచెం ఆర్థికంగా వెనకబడి ఉన్న నేపథ్యంలో ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నటువంటి 50% ఫిట్మెంట్ ఇవ్వలేమని కూడా ఉద్యోగ సంఘాలకి తేల్చి చెప్పారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం ఆ 50% ఫిట్మెంట్ ఇవ్వాల్సిందేనని బయటికి సమావేశం అయిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడుతూ అదే మాట చెప్పారు. రేపు ఈరోజు ముఖ్యమంత్రి సమావేశంలో కూడా 50% ఫిట్మెంట్ మీదే తాము నిలబడి ఉంటామని కూడా చెబుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రితో సమావేశంలో ఎలాంటి నిర్ణయం వస్తుందని ఒక ఆసక్తి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరిలో కూడా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఉద్యోగులందరూ కూడా పీఆర్సీ ఎంత వస్తుందనే ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు. 3 రోజులుగా పీఆర్సీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు దానికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే కనబడుతుంది. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రితో సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా ఉద్యోగుల అభిప్రాయాలను కూడా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆ ఉద్యోగులు కూడా వాళ్ళ డిమాండ్లు ముఖ్యంగా పీఆర్సీ సంబంధించి సిపిఎస్ రద్దు, అదేవిధంగా డిఏల పెండింగు, ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి 71 డిమాండ్లు ముఖ్యమంత్రికి వివరించబోతున్నారు. అయితే ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో ఏం చెప్పబోతున్నారంటే ముఖ్యమంత్రి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వం తరపున నిన్న చెప్పిన మాటే ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులు కూడా సహకరించాలని ఏమైనా ముఖ్యమంత్రి చెబుతారు, లేకపోతే ఒక ఫిగర్ అంటే 50% ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి అంత కాకపోయినా ఒక 30 నుంచి 35% ఏదన్నా ప్రతిపాదన తీసుకొస్తారేమో చూడాలంటే ఉద్యోగ సంఘాల నుండి మనకు వస్తున్న సమాచారం ప్రకారం 30 నుంచి 35% ఇచ్చే అవకాశం ఉందని కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఆ ఫిగరే చెప్పే అవకాశం ఉందని తెలుస్తుంది. కానీ ఉద్యోగులు ఒకవేళ 50% ఇవ్వకపోతే కనీసం 40% తగ్గకుండా పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎంత ఫిగర్ అంటే ముఖ్యమంత్రి ఎంత ఫిగర్ ఫైనల్ చేస్తారనేది ఒక ఉత్కంఠనే ఉంది. ఉద్యోగులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రితో సమావేశం మీద అందరూ కూడా దృష్టి ఉంది. ముఖ్యమంత్రి నుండి ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి. ఒకవేళ ముఖ్యమంత్రి చెప్పిన నిర్ణయం కనుక ఉద్యోగ సంఘాలకి నచ్చకపోతే, ఉద్యోగ సంఘాలు ఆమోదం తెలకపోతే కనుక ఇప్పుడైతే ప్రస్తుతం కొనసాగిస్తున్న ఉద్యమ కార్యాచరణే కొనసాగిస్తామని కూడా ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్న నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రితో సమావేశం అత్యంత కీలకంగా మారింది. మరి చూడాలి ముఖ్యమంత్రి సమావేశంలో ఎలాంటి నిర్ణయం వస్తుందనేది. రాజేష్, అంటే నిజంగా ఉద్యోగ సంఘాల నేతల నుంచి ఎటువంటి ఆశాభావం వ్యక్తమవుతోంది? మరోవైపు ఉద్యోగ సంఘాలకు సంబంధించి డిమాండ్లు నెరవేరకపోతే ప్రభుత్వం ఆ దిశగా తమ నిర్ణయాలకు అనుకూలంగా డిమాండ్లు అనుకూలించే విధంగా కానీ నిర్ణయం తీసుకోకపోతే ఉద్యోగ సంఘాల నేతలు ఎటువంటి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబోతున్నారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అంటే ముఖ్యమంత్రి నిర్ణయానికి సంబంధించి ఉద్యోగ సంఘాలు కూడా వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు సీఎస్తో మాట్లాడారు, ప్రభుత్వ సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడబోతున్న నేపథ్యంలో ఇప్పుడు అది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఉద్యోగుల డిమాండ్ 50% అంటున్నారు 71 సంబంధించిన సమస్యల పరిష్కారం అంటున్నారు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి వాళ్ళని ఏదన్నా కొంత సమాధానం ఇస్తారని చూడండి ఎందుకంటే ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగులతో మాట్లాడుతున్నారు కాబట్టి రాష్ట్ర పరిస్థితిని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలకు ఏమైనా వివరించే అవకాశం ఉంది ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో కొంత సంక్షేమానికి కానీ అభివృద్ధికి సంబంధించి కొంత నిధుల కొరత ఉన్న నేపథ్యంలో ఉద్యోగులు సహకరించాలన్న ముఖ్యమంత్రి కోరతారా ఒకవేళ కోరితే ఉద్యోగ సంఘాలు ఏ విధంగా అంటే ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తాయి ముఖ్యమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటాయి ముఖ్యమంత్రి ప్రకటించే పీఆర్సీకి ఎంతవరకు లోబడి తమ ఉద్యమాన్ని వెనక్కి తీసుకుంటారనేది చూడాల్సి ఉంది ఉద్యోగ సంఘాలు అంటే 2-3 ఉద్యోగ సంఘాలు మాత్రం ముఖ్యమంత్రి మేము అడుగుతున్న డిమాండ్ పరిష్కరించకపోతే ఇప్పుడు ఏదైతే ఉద్యమాన్ని చేస్తామో దాన్ని మరింత ఉధృతం చేస్తామని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రితో సమావేశం కీలకంగా మారింది ఒకవేళ ముఖ్యమంత్రి నిర్ణయం గనక ఉద్యోగులకి అంత ఆశాజనకంగా లేకపోతే ఖచ్చితంగా ఉద్యమ బాట పట్టే అవకాశం కనబడుతుంది ఎందుకంటే నిన్నటి వరకు కొంత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి 2-3 ఉద్యోగ సంఘాలు కూడా పీఆర్సీ నివేదిక వచ్చిన తర్వాత సిఎస్ కమిటీ ఇచ్చిన నివేదిక తర్వాత కొంత వాయిస్ని పెంచాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాయి ఎంత మేరకు ఆమోగ్య యోగ్యం కాదు ఎందుకంటే 14.29 పీఆర్సీ అనేది చాలా తక్కువ మొత్తం అని కూడా 2-3 ఉద్యోగ సంఘాలు కూడా చెబుతున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు ఆయన ప్రకటించే పీఆర్సీ కనుక వాళ్ళకి ఆమోదయోగ్యంగా లేకపోతే ఖచ్చితంగా ఉద్యమ బాట పట్టే అవకాశమే ఎక్కువగా కనబడుతుంది రైట్ థ్యాంక్ యూ రాజేష్।